అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని రాజధాని దళిత జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. వెలగపూడి జేఏసీ కార్యాలయంలో సమావేశమైన వారు ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాజధాని రైతుల ఉద్యమం 300 రోజుకు చేరుకోబోతా ఉంది. ఈ నేపథ్యంలో వెలగపూడి జేఏసీ కార్యాలయంలో దళితులు సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఈ 2 రోజుల పాటు ఉద్యమాన్ని ఏ విధంగా చేయాలి, అలాగే 300 రోజుల తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై అందరూ కూడా సమావేశమయ్యారు. మనతో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లాడదాం. సార్, చెప్పండి, అమరావతి ఉద్యమం 300 రోజుకి చేరుకోబోతా ఉంది, ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేసి జేఏసీ అమరావతి పరిరక్షణ సమితి రైతు జేఏసీ వాళ్ళు నిర్ణయించిన విధంగా రేపు ఉదయం 10 గంటల నుంచి ర్యాలీ నడుస్తుంది ఇక్కడ. దానికి మద్దతుగా దళిత జేఏసీ మరియు అన్ని దళిత సంఘాలు ఐక్యవేదిక ఫామ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా దానికి మద్దతుగా నిలబడి రేపు ఆ కార్యక్రమం ముఖ్యంగా కొనసాగిస్తారు. అంతేకాకుండా సోమవారం రెవెన్యూ కార్యాలయాలన్నీ ముట్టడించాలని పిలిపివ్వడం జరిగింది. జేఏసీ ప్రకారం దాన్ని కూడా విజయవంతం చేస్తాం. అంతేకాదు, ప్రతి గ్రామంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నింటినీ కూడా సమీకరించి దానివల్ల ఈ రాజధాని ఇక్కడ నుంచి తరలిపోవడం వల్ల వాళ్ళకు కలిగే నష్టాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా వాళ్ళందరికీ వివరణ తెలియజేసి రాజధాని ముఖ్యంగా ఒక కుట్ర జరుగుతూ ఉంది, కింది వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం నుంచి రాజధాని తరలించాలని, దళితులు ఇతర వర్గాలు తక్కువకున్న ప్రాంతానికి రాజధాని తరలించడం వల్ల ఈ ప్రాంతం కూడా నష్టపోబోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. రాజధాని ఇక్కడ పెట్టడానికి దారితీసిన పరిస్థితులన్నింటినీ కూడా వివరింపజేస్తాం. తప్పకుండా ప్రజా మద్దతు అంతా కూడా తీసుకొచ్చి రాజధాని ఇక్కడే ఉంచేలా కృషి చేస్తాం. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి రాజధాని ఉద్యమానికి మద్దతు తెలుపుతా ఉంది. నిన్న కూడా అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఒక కార్యాచరణ ఇచ్చారు, ఏ విధంగా ఉన్నారు? ఆ కార్యాచరణ దాదాపు రైతు చేసి ఏదైతే నిర్ణయించిందో అదే అనుకూలంగా ఉంది. కాకపోతే రేపు నైటు మేము ప్రత్యేకంగా ఎయిర్ బెలూన్స్ లైట్ బెలూన్స్ ఎగరేయాలని పార్టీ అధినేత పిలిపించారు. ఈరోజు అందరూ కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి నాయకుడు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి రాజధాని ఇంపార్టెన్స్ చెప్పడం, రేపు నైటు బెలూన్స్ ఎగరేయటం, ఎల్లుండి రైతులతో పాటుగా ప్రతి చోట కూడా రైతులతో ర్యాలీలో పాల్గొనడం అనేది మాకు పిలిపించారు. 300 రోజుల సందర్భంగా రైతులు చేస్తున్న పోరాటం, మహిళలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా ఉందని తెలియజేస్తాం. ఇక దళిత నాయకురాలు జేఏసీ నాయకురాలు శిరీష్ ఉంది, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, 300 రోజుకి మీ ఉద్యమం చేరుకుంటా ఉంది, ఇప్పటికీ కూడా ఈ ఉద్యమంపై విమర్శలు వస్తానే ఉన్నాయి. మీరు చూశారు మంత్రులు ఏ విధంగా కామెంట్ చేశారో, ఏం చెప్తారు? మా ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే గారు 2-3 రోజులకు ఒకసారి అనవసరంగా పని పాట ఏమీ లేకుండా కూడా ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసి ఒక 10 మంది రౌడీలను వెంటేసుకుని, అంటే వాళ్ళు చెప్పే వాళ్ళ వాడుక భాష పెయిడ్ ఆర్టిస్ట్ అనే భాష ఏదైతే ఉందో ఆ పెయిడ్ ఆర్టిస్ట్ను ఒక 10 మందిని తీసుకుని ప్రతిసారి మా శిబిరాల దగ్గరికి రావడం, మమ్మల్ని రెచ్చగొట్టడం అనేది జరుగుతుంది. కానీ మేము ఆ చేసే ఏ ఒక్క చర్యలు కూడా మేము ప్రతిస్పందించకుండా మేము ఆ ఉద్యమాన్ని చాలా గుండె ధైర్యంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే ఆ పార్టీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మొన్నటికి మొన్న కృష్ణదాస్ గారు ఆయన వాడినటువంటి భాష చాలా అసభ్యకరమైన మాట, ఆ మాటను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే ఉన్నారో ఆయన పదవి ఏంటి అసలు, ఉప ముఖ్యమంత్రి అలాంటి వాడు ఆయన పదవిని, ఆయన పనుల్ని, ఆయన బాధ్యతని ఆయన మర్చిపోయి కేవలం అమరావతి రైతులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యంగా చేసే వాళ్ళని ఆ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, సీఎం గారు కనీసం అలాంటి వాళ్ళని పదవిలోని తొలగించాలి, లేదంటే ఈయనకి నిజంగా అలాంటి నోటి దూరదే ఉండేట్లయితే తన పదవికి రాజీనామా చేసుకుని వీధి మూలల్లో కూర్చొని ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టుకోమ్మనండి. అలా వీధి చివర్లలో తిరుగుతూ అలాంటి అసభ్యమైన పదజాల భాష వాడేటువంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. మేము కూడా అప్పుడు ఎలా చెప్పాలో, ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో మేము చూసుకుంటాం. మేము కొనుక్కున్న టిక్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మా సొంత ఖర్చులతో మా డబ్బుతో మేము కొనుక్కున్నటువంటివి, మీకు తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోండి, అంతేగాని మా మీద అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. మేము తిన్న తిండి మా సొంత ఖర్చులతో తిన్నటువంటిది, మేము బుక్ చేసుకున్న కారు మా సొంత డబ్బులతో బుక్ చేసుకున్నది, మాకు ఎవరో బుక్ చేయలేదు, ఎవరో టికెట్స్ కొని పెట్టలేదు. దయచేసి మీరు ఎలాగూ ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు, ప్రజా సొమ్ము తినటం అలవాటైపోయింది మీకు కాబట్టి, అలాగే అందరూ కూడా జనాల సొమ్ము తిని బ్రతుకుతున్నారనే ఆలోచనలో ఆ భ్రమలో మీరు ఉన్నారేమో, దయచేసి మా అమరావతి రైతుల జోలికి రావద్దు. అలా మా జోలికి వస్తే మేము ఏ విధమైన చర్యలు తీసుకోవాలో
మేము దానికి ముందు నిర్ణయించుకుంటాము. ఇప్పటి వరకు మేము చాలా సంస్కారంగా మేము మాట్లాడుతున్నాము. దయచేసి మా రైతులను పరీక్షించొద్దు మా సహనాన్ని. ఇక్కడ నుండి ఈ ఉద్యమాన్ని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లడానికి, అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ఏదైతే ఆయన దళితుల మధ్య ఉన్న రాజధాని తరలించాలని చూస్తున్నాడో ఆ రాజధానిని కాపాడుకోవడానికి ఒక ఐక్య కార్యాచరణ అనేది ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఇక ముందు ముందు రోజుల్లో కూడా ఎవరినైతే ఆయన మభ్యపెట్టి ఓటు బ్యాంక్ చూస్తున్నాడో ఆ దళితులు ఆయనకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి మేము మా అమరావతిని కాపాడుకోవడానికి మాకున్నటువంటి అన్ని శక్తులను కూడగట్టుకుని ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఉద్యమాన్ని మరింత ఉధృతం తీసుకువెళ్తాం. 29 గ్రామాల ఉద్యమం కాదు, దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా చేస్తామని కూడా రాజధాని గ్రామాల రైతులు దళితులు అంతా చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఉద్యమంపై విమర్శలు చేస్తున్నారో వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్ రాకేష్, TV5, వెలగపూడి, జేఎస్.